ధర్మపత్ని పేరు, మీ కుటుంబ సభ్యుల పేరుని సహ కుటుంబంగా చెప్పుకోవాలి. చెప్పండి, శ్రీ గురుభ్యో నమః. శ్రియ కాంతాయ కళ్యాణ నిదజే నిదజేర్దినం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. శ్రౌత స్మార్త ఆదికం కర్మ నిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే వికనసే నమః. శృతి స్మృతి నదీపూర్ణం శాస్త్రకల్లోల శంకులం విష్ణుభక్తి యుదకం శుద్ధం వందే శ్రీ వికనోర్నవం. శ్రీ గోవింద గోవింద గోవింద. అద్య శ్రీ మహావిష్ణోహో ఆజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్రీ శ్వేతవరాహ కల్పే వైవస్వద మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోహో దక్షిణే పార్శ్వే శ్రీ ఆదివరాహక్షేత్రే వెంకటాచలే శ్రీనివాసస్వామినః దివ్యసన్నిధౌ అస్మిన్ వర్తమానేన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్టి సంవత్సరాణాం మధ్యే శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభదిదౌ శ్రీ శ్రీనివాసస్వామినః ప్రీత్యర్థం మమ గోత్రోద్భవస్య. ఇప్పుడు మీ యొక్క గోత్రం చెప్పుకోవాలి. నామదేజస్య, ఇప్పుడు మీ యొక్క పేరు చెప్పుకోవాలి. ధర్మపత్ని సమేతస్య, ఇప్పుడు మీ యొక్క భార్య పేరు చెప్పుకోవాలి. సపుత్రకస్య, ఇప్పుడు మీ యొక్క పిల్లల పేరు చెప్పుకోవాలి. సహ కుటుంబస్యాం, ఇప్పుడు మీ యొక్క కుటుంబ సభ్యుల పేరు చెప్పుకోవాలి. మీ యొక్క కోరికలను ప్రార్థనలు మనసులో స్వామివారికి విన్నవించవలసినవి. ఏడు కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. మూల పురుషుడైనటువంటి భగవంతుడికి ప్రత్యక్ష రూపంగా శ్రీవెంకటేశ్వర స్వామివారు ఉభయ నాంచారులతో ఈ అభిజిత్ లగ్నంలో కళ్యాణోత్సవ కైంకర్యాన్ని శ్రీవైఖానస ఆగమోక్తంగా భక్తుల సమక్షంలో స్వామివారు ఈ సేవను స్వీకరిస్తూ ప్రప్రథమంగా శ్రీవైఖానస కైంకర్య పరులు తెలియజేసిన భక్తుల యొక్క గోత్రనామాలను అదేవిధంగా వారి సంకల్పాలను కూడా స్వామివారు ఆలకించారు. పెళ్లి కుమారుడై నయనానందకరంగా దివ్యమాలా శోభితుడై సమస్త దివ్యాభరణాలను ధరించి తన భక్తులందరినీ కూడా స్వామివారు సంతోషంతో ఆనందంతో తిలకిస్తూ ఉన్నారు. స్వామివారు దర్శించినటువంటి తిరునామ వైభవం, ఆ స్వామి కన్నులలో దోబూచులాడేటువంటి దయా పారవశ్యం, తన భక్తుల పైన స్వామికి ఎంత అపారమైన దయో ఎంత అపారమైన వాత్సల్యమో, అటువంటి స్థితికారకుడైన శ్రీ మహావిష్ణువు విశ్వమంతా వ్యాపించి ఉన్నప్పటికీ తన భక్తుల కోసం అర్చావతారమూర్తిగా మలయప్ప స్వామిగా ఆ స్వామి తన భక్తులను అనుగ్రహిస్తూ ఉన్నారు. సమస్త భక్తులు కూడా గోవింద నామంతో స్మరిస్తూ స్వామిని
కొలుస్తున్నారు. స్వామివారిని తమ సంకల్పాలు నెరవేర్చమని పరిపరి విధాలుగా స్వామిని వేడుకుంటున్నారు. అటువంటి స్వామివారి కళ్యాణోత్సవంలో ప్రప్రథమంగా శ్రీవారి భక్త సంకల్పం కైంకర్యపరులు పూర్తి చేశారు. ఆ తదుపరి విశ్వక్సేన ఆరాధన పుణ్యాహవాచన కార్యక్రమాన్ని, వరుణదేవత ఆవాహనను కూడా అక్కడ సమంత్రకంగా నిర్వర్తించబోతారు. శ్రీవైఖానస ఆగమోక్తంగా ఉభయ నాంచారులైన శ్రీదేవి, భూదేవి అమ్మవార్లు కూడా నయనానందకరంగా, దివ్యమోహనంగా, రమణీయంగా, శోభాయమానంగా పట్టు పీతాంబరాలతో, సమస్త సువర్ణ ఆభరణాలతో పుష్పమాల అలంకృతులై, జగన్మాతలు ఇరువురు కూడా చక్కటి సౌమాంగల్యంతో, చక్కటి వర్ణంతో, సమస్తమైనటువంటి దివ్య విశేషాలైనటువంటి ఆ తల్లి యొక్క తిరునామం, పుష్పాలు, అమ్మవారు ధరించినటువంటి గాజులు, మాంగళ్యము, ఆభరణాలు, సమస్త జగత్తుకి కూడా సిరులను ప్రసాదించేటువంటి తల్లి శ్రీ మహాలక్ష్మి. మిత్రం దేవం మిత్రధేయన్నోస్తు అనురాధాన్ హృతయంతః తతంజీవేమ శ్రదస్య వీరాః ఇదం బ్రహ్మ పుణీమహే బ్రహ్మా పునాతు. నిరుపమగుణ సింధుర నిత్యలక్ష్మీ సమేతో నిఖిల నిగమవేద్యోనుస్తులో వెంకటేశః నిజ చరణ సమర్త్యాసక్త భక్తౌ కరక్షీ నివసత హృదయే మే స్వాంగ్రభక్తిన్ విదన్వండే శుక్లాంబరధరం విష్ణుం చతుర్వర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం త్యాజేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. తదేవ లగ్నం సుజనం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే దేంగృగం స్మరామి. యత్ర జోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ వృతజోర్భూతే ధ్రువాణీ ధర్మదిన్ మమ స్మృతే సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే పురుజస్తమదన్ నిత్యం ప్రజామి శరణం హరిం. లాభస్తేషాం జగస్తేషాం కుతస్తేషాం పరాపవః ఏషామింది వృతశ్యామో వృతగస్తో జనార్దనః. ఆపదాపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూజో భూజో నమామ్యహం ప్రాణానాయమ్య. అద్యమయా పూర్వోక్త ఏవం గుణవిజయదనమిట్టా యామస్యాం స్వతిదౌ అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీయప్పదే పురుషోత్తమస్య శ్రీమదగలాండకోటి బ్రహ్మాండనాజకస్య శ్రీభూమి నీలాసమేత శ్రీ శ్రీనివాసస్వామినః వైవాగోత్సగన్మాంగం శుద్ధిపుణ్యావాచనం కరిష్యే ఆదో నిర్విఘ్నేన ప్రతిమావాప్త్యర్థం విశ్వక్షేణారాధనం కరిష్యే తదహకలసారాధనం కరిష్యే. దారాదతప్తమానదేషు సరత్సరస్య పరిపూరితేషు అవోమి గృణం ప్రతిపాదగిష్యే గృణోమి దత్తాకం సుచరకం సుచర్మ ఇదమాపిశుభతమాశుభతమా పూత పూతమా పుణ్యాపుణ్యతమా మేద్యా మేద్యతమా అమృతామృతరసా పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యశ్చ రశ్మిభిః ఏతేషు తం వృణయే సహస్రం యజ్ఞజాః పాశా వితతాః పృత్రాః తేభ్యోణయంద్రస్య విదోదవిష్టర్ విశ్వే దేవా ముంచంతు మరుత స్వస్య ఓం భూ వృణమావాహయామి ప్రజేతమావాహయామి రక్తామృతమావాహయామి యాదస్పతిమావాహయామి వరుణాజ నమః ఇదమాసన వరుణాజ నమః. పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమణీయం సమర్పయామి వరుణాజ నమః పుణ్యపుష్పైః పూజయామి వరుణాజ నమః గులోభార నివేదయామి తాంబూలం సమర్పయామి వరుణాజ నమః సర్వోపచారాన్ సమర్పయామి సుప్రీత సుప్రసన్నో వరాదో భవతు. ఓమాగ్నేయోజస్మాత్ పుజామహేత్వా విశ్వేషదాత్మన్మహితో నశంభో వైరాజంతే సుఖదన్నిదత్తాం ప్రైషామ దేశో విబుధానామనాది యామే సస్తాందనితాందదాతు. ఓం భూ విశ్వక్షేణమావాహజామి శాంతమావాహజామి హరమావాహజామి అమితమావాహజామి నిత్యానపాయనమావాహజామి తద్దక్షిణే సూత్రవతేమావాహజామి వామే దయామావాహజామి విశ్వక్షేణాయ నమః ఇదమాసన.
విశ్వక్షేణాయ నమః పాద్యం సమర్పయామి యజ్ఞం సమర్పయామి ఆచమణ్యం సమర్పయామి విశ్వక్షేణాయ నమః పుణ్యపుష్పై పూజయామి విశ్వక్షేణాయ నమః శాంతాయ నమః హరాయ నమః అమితాయ నమః విశ్వక్షేణాయ నమః గ్లోబహార నివేదయామి తాంబూలం సమర్పయామి విశ్వక్షేణాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి సుప్రీత సుప్రసన్నో వరదో భవతు. భవద్భ్రణజ్ఞః సుపన్యాహం కరోమి కురుష్వ స్వస్తు ప్రోక్షితమస్తు. అస్తు ప్రజాపతి ప్రగదాం ప్రగదాం ప్రజాపతిః శామ్యంత గౌరాణి శామ్యంత పాపాని శామ్యంత్వా ఈతయః శుభాని వర్ధంతాం వర్ధతాం శుభాని శామ్యంత గౌరాణి శామ్యంత పాపాని శామ్యంత్వా ఈతయః శుభాని వర్ధంతాం వర్ధతాం శుభాని శామ్యంత గౌరాణి శామ్యంత పాపాని శామ్యంత్వా ఈతయః శుభాని వర్ధంతాం వర్ధతాం శుభాని. ఓం మదో దేవావంతనో యథో విష్ణుర్వచక్రమే పృథివ్యా సప్తధామభిః ఇదం విష్ణుర్వచక్రమే త్రేధానదే పదం సమూఢమస్యమాగుంసురే త్రీణి పదాం విచక్రమే విష్ణుర్గోపాదాభ్యః తదో ధర్మాణి ధారయన్ విష్ణో కర్మాణి పుష్కతయదో వ్రతాని పుష్పసే ఇంద్రత్రయోజ్జస్సగా తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి శూరయః దివీ వదక్షురాదతం తద్విప్రాసో విపణ్యవో జాగ్రువాగుం తస్క్యమిందదే విష్ణోరిగత్వరమం పదం భద్రం కరణే విష్ణుయామ దేవా భద్రం పశ్యే మాక్షుభిర్జత్రాః స్త్రైరంగీ సుష్టువాగుం స్వస్థనోభిర్విసేమదహితం జనాయుః షటమిన్నశరథోంతిదేవాయత్రానశ్చక్రాధర సంతనూనా పుత్రా సోయత్ర పితరోపవంతి మానో మధ్యారీ ఋషుదా యుద్గంతో ఓహ అతిథిర్జోరితిథిరంతరిక్షం మదితిర్మాతా స పితా స పుత్ర విష్మే దేవాతిథిః పంచజన అతిథిర్జాతమతిర్జనిత్వం యత్మన్యన్నక్షత్రం తద్వత్కుర్వేదోపవ్యుషం యథా వై సూర్యవదేతి అదనక్షత్రంగీతి యావత్ తత్ర సూర్యోగచ్చేత్ ఇత్ర జగన్యం పశ్యేత్ తావత్ కుర్వేత్కారై స్యాత్ పుణ్యాః ఏవ కురుతే. ప్రణనాయ్యాస్యాం సుపతిదోశ్రీ శ్రీనివాద స్వామినః వైవాహికోత్సగన్మాగం పుణ్యావాన్ స్వస్తిం ప్రవంతో ప్రవంతో కర్మణే స్వస్తి వృత్తిం ప్రవంతో ప్రవంతో కర్మరుజ్యతాం వృత్తిః సమృద్ధిః పుణ్యాహం సమృద్ధిః ఆపోజిష్ఠామజోపవస్థానమోర్జేత నాదన మహేరణాయ దక్షిషే జోమత్స్యపదమోరధస్తస్య బాధకదేహనః ఉషదేరవ మాతరః తస్మా అరంగమామ భోజసక్షజా యజన్వద ఆపో జనగదాచనః. ద్విశ్రే స్వాంతరిక్షే తస్మా పృథివ్యా సంభవ బ్రహ్మవచ్చ సమసి బ్రహ్మవచ్చ సాయత్వ పవమానస్సు వర్జనః పవిత్రేణ విదర్షిణిః యః పోదాసుపునాతు మా పునంతు మా దేవ జనాః పునంతు మనవోదయ పునంతు విశ్వ ఆజవః జాతవేద పవిత్రమదే పవిత్రేణ పునాహి మాం శుక్రేణ దేవదీద్యతే అగ్నే కృత్వా కృతో కుంభృణో ఎత్తే పవిత్రమచ్చషీ అగ్నే వితదవంతరాః బ్రహ్మదేన పునీమహే ఉపాభ్యాం దేవ సవితః పవిత్రేణ సవేన చ పావమానీర్యో అజ్ఞేతి ఋషభిః సంవృతకుం రసం సర్వగుం సబోధమస్యాదే స్వతితం మా దరిష్మన పావమానీర్యో అజ్ఞేతి ఋషభిః సంవృతకుం రసం తస్మై సరస్వతే గృహే క్షేరకం సర్పిర్మదోదకం పవమాని స్వస్తయనీ సుతగాయకృతశ్చ్యుత ఋషభిః సంవృతార్జు బ్రాహ్మణే స్మృతకం హితం ఏన దేవా పవిత్రేణ ఆత్మానం పునతే సదా తేన సహస్రధారేణ పవమాణ్యః పునంతు మా ప్రజాపత్యం పవిత్రం సతోజ్ఞాపకం నిరణ్మయం తేన బ్రహ్మవిదో వయం పూతం బ్రహ్మ పునీమహే ఇంద్రస్సు నేతే సహమా పునాదు సోమస్వస్యావరుణ సిమీత్యా యమో రాజా ప్రభిణాభి పునాదు మాం జాతవేదా మోర్జయంత్యా పునాదు తత్సంయోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః వోర్ధ్వంతి గాతుపేషజం సన్నో అస్తు ద్విపదే శంతు దుష్పదే. ఓం శాంతి శాంతి శాంతిః. ప్రాచ్యాదిషు దేవాత్మజో మార్జయంతా దక్షిణాయాంది సుమాసా పితరో మార్జయంతా ప్రదీత్యాది స్పృహ పశవో మార్జయంతా ఉదీత్యాదిశ్యా భవోషదయో వనస్పతయో మార్జయంతా ఊర్ధ్వాజాది యజ్ఞస్సం వత్సరో యజ్ఞపతిర్మార్జయంతా అదోదరాదరైర్నాగేభ్యో మార్జయంతా.
వరుణాజ నమః విశ్వక్షేణాయ నమః పునర్పాద్యర్ఘ్యం సమర్పయామి వరుణాజ నమః విశ్వక్షేణాయ నమః తదా సుమదాస్థానం ప్రతిష్టాపయామి క్షోభనార్థం క్షేమాయ పునరాగమనాయ చ. ఓం నమో వెంకటేశాయ. హరికింబట్టపుదేవి పుణ్యముల ప్రోవర్ధంబు పెన్నిక్క చెందురుతో బుట్టువు భారతీగిరిసుతల్తో నాడు పూబోణి తామరలుందుండెడి ముదరాలు జగముల్ మన్నించు నిల్లాలు భాసురతన్లేములు వాపు తల్లి సిరిచ్యున్నిత్య కళ్యాణముల్. శ్రీహరికి పట్టపుదేవిగా, శ్రీదేవిగా, పుణ్యాల దీవిగా, సిరి సంపదల పెన్నిధిగా, చంద్రుని సోదరిగా, వాణి శర్వాణులతో ఆటలాడే పూబోణిగా, అరవింద మందిరగా, అఖిల లోకాలకు ఆరాధ్య అయినటువంటి విష్ణువల్లభ కాంతులీనేటువంటి ఆ తల్లి కరుణ కటాక్ష వీక్షణంతో సమస్త భక్తుల యొక్క దారిద్ర్య బాధలను పటాపంచలు చేసేటువంటి బంగారు తల్లి అయిన శ్రీ మహాలక్ష్మికి అత్యంత ప్రియమైన రోజు ఈ శుక్రవారం. అందున జ్యేష్ఠ అమావాస్య రోజు, అభిజిత్ లగ్నము. అటువంటి తల్లి మనకు నిత్య కళ్యాణాలను ప్రసాదించడానికి తాను కళ్యాణంలో పెళ్లి కుమార్తెగా మనందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉంది. కలియుగ వైకుంఠమైన తిరుమలలో అమ్మవారు వేదమాతగా వేయించేసింది. తన భక్తులందరిపైన అపారమైన కరుణామృత దృక్కులతో అనుగ్రహ వృష్టిని కురిపించేటువంటి జగన్మాతగా ఆ శ్రీ మహాలక్ష్మి భక్తులను అనుగ్రహిస్తూ శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాలన్నింటిలో కూడా అర్ధాంగిగా తనవంతు పాత్రను పోషిస్తున్నటువంటి తల్లి కలియుగంలో శ్రీ భూ నీళా రూపాలలో స్వామివారికి నిత్యానపాయనిగా జగన్మాత తన యొక్క సహకారాన్ని సృష్టి కార్యక్రమంలో అందిస్తోంది. జయలక్ష్మిగా, వరలక్ష్మిగా, సంగ్రామ వీరలక్ష్మిగా ఆ జగన్మాత, విజయలక్ష్మిగా, సత్యభామగా, వీరలక్ష్మిగా, శ్రీహరికి మహాలక్ష్మిగా జగన్మాత అనుగ్రహిస్తూ ఉంది. అదిగో సకలము సమస్తమైనటువంటి ఆ పుష్పాలు, తులసి దళాలు, అదేవిధంగా అక్షతలు, గుడ నైవేద్యాలు మంగళకరంగా, శోభాయమానంగా, లక్ష్మీస్వరూపంగా సద్యో అంకురార్పణ కార్యక్రమాన్ని సవైదికంగా వైఖానస ఆగమోక్తంగా కైంకర్యపరులు నిర్వర్తించారు. మనందరం కూడా దాన్ని దర్శించగలుగుతున్నాము. మన మనసులలో కూడా, మన కుటుంబాలలో కూడా, మన వంశాలలో కూడా సద్బీజాలు, ఆధ్యాత్మిక బీజాలు నెలకొల్పమని ఆ తల్లిని ప్రార్థన చేస్తూ తదుపరి అగ్ని ప్రతిష్టాపన అనబడే ఆఘార వైదిక ప్రక్రియకు పూర్వం అక్కడ ప్రతిసర బంధన కార్యక్రమాన్ని జరిపించడానికి కైంకర్యపరులు సమాయత్తమవుతూ ఉన్నారు. స్వస్తి సూక్తాలను పఠనం చేయబోతున్నారు. శేషాయ నమః ఇదమాసనం శేషాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆత్మణ్యం సమర్పయామి శేషాయ నమః పుణ్యపుష్పై పూజయామి శేషాయ నమః గ్లోబహార నివేదయామి తాంబూలం సమర్పయామి శేషాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి సుప్రీత సుప్రసన్నో వరాదో భవతు. ఓం స్వస్తినో మిమీతామస్వినాభక స్వస్తి దేవ్యతి నర్వణ స్వస్తి భూషాసు రోదధాతున స్వస్తి ధ్యావా పృథివీసు స్వస్తి మిత్రావరణ స్వస్తి భద్రేరే వదై స్వస్తి నయింద్రశ్చాగ్నిశ్చ స్వస్తినో అతిథే కృతే స్వస్తి పంతామును జురేమ సూర్యాచంద్రముసామివ పునర్దదాజ్ఞాజాచందమేమహే స్వస్తైనంత్రాక్మరట్టనే మహద్బోధం వాగిసం దేవతానాం ధ్రువం తేరాజావరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంతయంద్రశ్చాగ్నిష్ట రాష్ట్రం దారయతాన్ ధ్రువం శుభాగుం శుభం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ భూనీళా సమేతంగా శ్రీవారికి జరుగుతున్నటువంటి ఈ తిరు కళ్యాణ మహోత్సవంలో శుక్రవారం స్వామివారికి అభిషేకాన్ని విశేషంగా నిర్వర్తిస్తారు. అందులో స్వామివారి వక్షస్థలంలో ఉన్నటువంటి శ్రీ మహాలక్ష్మి అమ్మవారు, వ్యూహలక్ష్మి అమ్మవారికి కూడా ఈ రోజున దివ్యంగా, భవ్యంగా అభిషేక సేవ
కైంకర్యం జరుగుతుంది. స్వామివారు సుప్రసన్నంగా మనోహరంగా అందున ఈ జ్యేష్ఠ అమావాస్య రోజున మహాలక్ష్మి ప్రియంగా మనందరము కూడా ఈ కళ్యాణోత్సవ కైంకర్యాన్ని తిలకించడం, ఆశాంతము వేదమంత్రాలను మంగళవాయిద్యాలను ఘంటానాదాలను వినడము, శ్రవణం చేయడం, స్మరణం చేయడం ద్వారా స్వామివారి యొక్క పరిపూర్ణమైన కృపకు పాత్రులమవుతాము. సా సర్వవేదమయి, సర్వదేవమయీ, సర్వలోకమయీ, సర్వకీర్తిమయీ, సర్వమయీ, సర్వధర్మమయీ, సర్వాధార్య కార్య కారణమయీ. ఓ శ్రీదేవి నమస్తుభ్యమంటూ ఆ తల్లి చరణాలను శరణు వేడుతూ, అమ్మా కాపాడమ్మా, ఈ కష్టాల నుంచి మమ్మల్ని గట్టెక్కించు తల్లి అంటూ పరిపరి విధాలుగా వేడుకుంటూ ఆ తల్లిని ప్రార్థన చేసిన వెంటనే చూడండి, అక్కడ స్వామివారు మనకి రక్షకుడిగా, అమ్మవార్లు ఇరువురూ కూడా మన రక్షణ బాధ్యతను స్వీకరించడం కోసమా అన్నట్లుగా పసుపు దారాలతో పేనినటువంటి ఆ ప్రతిసరాలను వారి యొక్క స్వామివారేమో దక్షిణహస్తానికి, అమ్మవారులేమో వామహస్తానికి పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెలుగా అక్కడ రక్షాసూత్రాన్ని స్వీకరిస్తూ ఉన్నారు. ఆకటి వేళల అలపైన వేళలను తేకువ హరినామమే దిక్కు మరిలేదు కురమాలి ఉన్న వేళ, కులము చెడిన వేళ, చెరవడి ఒరుల చేజిక్కిన వేళ, వరపైన హరినామొక్కటే గతిగాక మరచి తప్పిననైన మరిలేదు తెరగు. ఇక మనకి ఎవరు దిక్కు? మనకు వచ్చేటువంటి ఆపదలలో ఆకలి బాధలలో మనల్ని కాపాడే దిక్కెవరు అంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారు తప్ప వేరొక దిక్కు లేదు. ఆపద వచ్చిన వేళ, ఆరడి పడిన వేళ, పాపపు వేళ, భయపడిన వేళ, ఓపినంత హరినామొక్కటే గతిగాక మాపుదాకా పొరలిన మరిలేదు తెరగు. ఇంకేమి చెయ్యగలం? మన చేతుల్లో ఏముందని మనం భావించగలం? ఏమీ లేదు. అంతా ఆయన యొక్క దయపైన, ఆ స్వామివారి యొక్క కృపపైన మాత్రమే ఆధారపడి ఉంది. అటువంటి స్వామివే, స్వామిని రక్షించమని అడుగుతున్న మనకు నేను మీ రక్షకుడినంటూ స్వామివారికి అక్కడ రక్షాసూత్రాన్ని ధరింపజేస్తున్నారు కైంకర్య పరులు. విశ్వాత్ముడు, విశ్వేశుడు, విశ్వమయుడైనటువంటి విధాత ఆ స్వామివారి యొక్క పాదాలను శరణు వేడుతూ లోకాన్ని రక్షించమని, భక్తుల బాధలను పారత్రోలమని కైంకర్య పరులు పరిపరి విధాలుగా స్వామివారిని మన తరపున వేడుకుంటూ ఆ తదుపరి రక్షాసూత్రాన్ని అమ్మవారికి ధరింపజేస్తున్నారు. అంకిలిగా అప్పుల వారాగిన వేళ వెంకటేశు నామమే విడిపించగతిగాక మంకు బుద్ధి పొగలిన మరిలేదు తెరగు. మనకి ఇక వేరే దిక్కు లేదయ్యా, ఆ స్వామి యొక్క నామమే దిక్కు. ఆ పుండరీకాక్షుండే మనం స్మరణ చేసుకోవాలి. ఈ భవసాగరాన్ని సునాయాసంగా దాటాలంటే ఆ గోవిందుడి యొక్క పాద సన్నిధికి చేరుకోవాలి. అటువంటి స్వామిని కాపాడమని శ్రీలక్ష్మీ అమ్మవారు సాక్షాత్తు చంద్రునికి తోబుట్టువై చల్లటి మనసుతో పుట్టింటి నుంచి పుణికి పుచ్చుకున్నటువంటి సుగుణంతో మహనీయ గుణాలకు నెలవైనటువంటి శ్రీ మహాలక్ష్మి అమ్మవారు కూడా, ఆ జగన్మాత కూడా తిరునామాన్ని ధరించి సమస్త దివ్యాభరణ శోభితగా ఆ రక్షాసూత్రాన్ని కైంకర్య పరులు అందజేస్తున్న ఉపచారాలను స్వీకరిస్తూ తన యొక్క వామహస్తానికి ఆ తల్లి కూడా రక్షాసూత్రాన్ని స్వీకరిస్తోంది. శ్రీ మహాలక్ష్మి పాలసంద్రంలో మేగడే కాదు, మేలిమి తామరలలోని పరిమళం కూడా ఆ తల్లిలో. స్వామివారి సన్నిధిలో ఆనందమైతే అమ్మ సన్నిధిలో ఆహ్లాదమే కదా. ఆ నీలవర్ణుడి యొక్క హృదయంలో కొలువై ఉండి సకల లోకాలను పరిపాలిస్తున్నటువంటి చల్లని తల్లి శ్రీ మహాలక్ష్మిని ఈ శుక్రవారం నాడు ఆ తల్లి పాదాలను, పాద పద్మాలను శరణు వేడుతూ అమ్మకు జరిపిస్తున్నటువంటి ఆ రక్షాసూత్రాన్ని కన్నుల పండుగగా మనమందరం కూడా భక్తితో వీక్షిద్దాము. కామక్రోధ లోభమోహ మదమాత్సర్య దంభ దర్ప అహంకార అభిమానాది అసురీ శక్తులను తొలగిస్తే తప్ప అమ్మ దయ, అమ్మ అనుగ్రహం కలగవు. అమ్మ కృప ఉంటే తప్ప అసురీ శక్తులను మనం అంతం చేసుకోలేము. అమ్మా, ఈ అసురీ శక్తులను పారద్రోలి దైవశక్తులను మాకు ప్రాప్తింప చేయమంటూ భూదేవి అమ్మవారికి కూడా జరిపిస్తున్న ఆ రక్షాసూత్రాన్ని మనందరం కూడా భక్తితో దర్శిద్దాం. పూదోటలో పుట్టి పూలమాలలు కట్టినటువంటి జగన్మాత
ఆండాళ్ళమ్మవారు భూదేవి శ్రీమహాలక్ష్మి స్వరూపంగా భాసిల్లుతూ, శ్రీమహాలక్ష్మియట సింగారాలకేమరుదు, కాముని తల్లియట చక్కదనాలకేమరుదు, సోముని తోబుట్టువట సొంపు కళలకేమరుదు కోమలాంగి అంటూ అన్నమయ్య పరవశించి పాడినటువంటి పదాలు ఆ తల్లి ఆలకిస్తూ శ్రీ జగన్మాతగా మహాలక్ష్మిగా భూమహాలక్ష్మిగా ఇరువురు నాంచారులు కూడా శ్రీవైఖానస ఆగమోక్తంగా ఈ కళ్యాణోత్సవ కైంకర్యంలో తమ భక్తులందరినీ కూడా అపారమైనటువంటి దయతో ఆదరిస్తున్నారు. అదిగో కైంకర్యపరులు కూడా రక్షాసూత్రాన్ని ధరించి ఈ కళ్యాణోత్సవ కైంకర్యం లోక కళ్యాణం కోసం కాబట్టి ఎటువంటి విఘ్నాలు కలుగకుండా, ఉపద్రవాలు కలగకుండా రక్షాసూత్రాన్ని ధరించి ఆ తదుపరి అంగంగా అగ్ని ప్రతిష్టాపన అనబడే ఆగార వైదిక ప్రక్రియని సమంత్రకంగా వేదమంత్రపూర్వకంగా అక్కడ వేద పండితులు మంత్రాలను చెబుతూ యజ్ఞేశ్వరుణ్ణి ఆవాహన చేస్తున్నారు. అగ్ని ప్రతిష్టాపన ఆగార వైదిక ప్రక్రియ కార్యక్రమం సమస్తమైనటువంటి జగత్తుకి కూడా ఆధారమైనటువంటి స్వామివారు ధరించిన నవగ్రహాలకు నిదర్శనంగా స్వామివారు ధరించిన కెంపు మణి హారాలు, స్వామివారు ధరించినటువంటి నీలమణి హారము, అదేవిధంగా లక్ష్మీ కాసులు, స్వామివారు ధరించినటువంటి వజ్రపు ఆభరణాలు, తిరునామము, స్వామివారి దివ్యమైన నగుమోము కూడా మనందరికీ నయనానందకరంగా తన భక్తులను అనుగ్రహించడానికి అపారమైన దయను కురిపిస్తున్నటువంటి స్వామి యొక్క నేత్రద్వయం అదిగో అగ్ని ప్రజ్వలనం చేస్తూ ఆఘార వైదిక ప్రక్రియను జరిపించబోతున్నారు కైంకర్య పరులు. యజ్ఞేశ్వరుడి యొక్క ఆవాహన అక్కడ జరుగుతోంది. మంగళ వాయిద్యాలతో, ఘంటానాదాలతో వేద మంత్రాలను పఠనం చేస్తూ అక్కడ కూడా జరిపిస్తున్నారు. యజ్ఞోవై దేవా అంటూ సాక్షాత్తు అగ్ని దైవస్వరూపంగా ఎటువంటి శుభకార్యాలలోనైనా అగ్నిముఖంగానే మనం దేవతకి దేనినైనా సమర్పించగలం. కాబట్టి అటువంటి అగ్ని ప్రతిష్టాపన ఆఘార వైదిక ప్రక్రియని సమంత్రకంగా నిర్వర్తిస్తున్నారు.
జానకే రాయనేమి లావణ్య శృంగార రాయ లక్ష్మీనాథ ఏ వేళ నీవినోదానకే రాయనేమి లావణ్య శృంగార రాయ జలధి వంటిది పవ్వళించున మనసు గాలి ఊర్పులే కడళ్ళు కలదులోతు పాల జలధి వంటిది పవ్వళించున మనసు గాలి ఊర్పులే కడళ్ళు కలదులోతు చాలగ తొల్లి నీవు సముద్ర సాయివట చాలగ తొల్లి నీవు సముద్ర సాయివట ఈ లీల నీ వినోదానకే రాయనేమి లావణ్య శృంగార రాయ లక్ష్మీనాథ ఏ వేళ నీ వినోదానకే రాయనేమి లావణ్య శృంగార రాయ కప్పు భూమి వంటిది నెలవుకో నా మనసు పెక్కులిన్నియుగలవు పెరుగుచుండు నిక్కపు భూమి వంటిది నెలవుకో నా మనసు పెక్కులిన్నియుగలవు పెరుగుచుండు పుక్కట తొల్లియు నీవు భూసతి మగడవట పుక్కట తొల్లియు నీవు భూసతి మగడవట ఎక్కువ నీ వినోదానకే రాయనేమి లావణ్య శృంగార రాయ లక్ష్మీనాథ ఏ వేళ నీ వినోదానకే రాయనేమి లావణ్య శృంగార రాయ వంటిదిదే నిలుచుండు నా భక్తి ఉండు చోటనే ఉండు ఒక్క చోటను నిండు కొండ వంటిదిదే నిలుచుండు నా భక్తి ఉండు చోటనే ఉండు ఒక్క చోటను కొండల రాయడవట కోరిక శ్రీ వెంకటేశ కొండల రాయడవట కోరిక శ్రీ వెంకటేశ అండని వినోదానకేది ఆయనేమి లావణ్య శృంగార రాయ లక్ష్మీనాథ ఏ వేళ నీ వినోదానకేదాయనేమి లావణ్య శృంగార రాయ ఏమాచ్ఛాదం స్ఫటికదూర్జం విద్యుడోత్పత్తి భాజం దివ్యానాథం కుశల పరిషత్ కేదనందండవాణి
వేదారావం హృదయమహం వాహనం దోష్కదుష్కం బింబేజంతం వికనసమహం ప్రాప్తవంతం భజామి. అత భగవతో మహాపురుషస్య శ్రీమదాదిరారాజనస్య అచింత్యాత్ పరిమితశక్త్యా ప్రియమాణస్య మహాజలోకస్య మధ్యే పరిభ్రమమానానామనేకకోటి బ్రహ్మాండానామ్యేకతమే పృథివ్యప్తేజో వాయువ్రాకాశహంకార మహదవ్యక్తాఖ్య సప్తావరుణైరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారదక్తి శ్రీవరాహ కూర్మానంతాష్ట దిగ్ధజో ప్రభుదక్తిదానాం అదల వితల సుతల దళ దళ రసాతల మహాతల పాతాలాఖ్య సత్వలోకానాం మూర్ధ్వభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానామదోభాగే మహానాలాయమానస్య మణిజాశేషస్య సహస్రవణాఫణిమండలమండితే ఐరావత పుండరేక వామన కుముదాంజనపుట్పదంత సార్వభౌమ అష్టదిగ్దండి శుండాద్దండోద్దంబితే అమరావతే తేజోవదేశం యమని రక్షోపదేశిందమతే గంధవత్యలకావతై జశోవతే త్వట్టదేవపురే విరాజతే ఇంద్రాగ్నియమని ఋతువరుణ వాయు కుబేర ఈశానాఖ్య అష్టలోక పాలక పరిపాలితే లోకాన్ లోకాన్ చలవలయితే లవణేక్షురాసర్పిరతది క్షేరచుద్ధోదకాఖ్య సప్తార్ణ పరివృతే జంబూప్లక్సకుచక్రౌంచ సాకశాన్వి పుష్కరాఖ్య సత్వద్వీపద్వీపితే మాహేంద్రమలయ మద్రుక్షుదింజపారయాత్రాఖ్య సప్తకుల పర్వత విరాజితే భారతకం పురుషాహరైరావృతమద్రాస్వకేతుమాల హిరణ్యకరమణక గురువర్షాఖ్య నమ వర్షాణాం మధ్యే వరదవర్షే వరదఖండే మహాసురోహకాకార పంచాషట్కోటి యోజన విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబూద్వీపే దండకారుణ్యే ప్రజాపతిక్షేత్రే కర్మభూమౌ అవంతి కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాయా పూర్వదిగ్భాగే కృష్ణాకావేర్యోర్మధ్యప్రదేశే ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే సకల దేవతా సన్నిధౌ సకల జగత్ద్రష్టు ప్రార్థయద్విమనో బ్రహ్మణో ద్వితీయ ప్రార్థే ప్రథమ వర్షే ప్రథమపక్షే ప్రథమే హని ద్వితీయాయామే ఇహ జన్మని చ ఏదక్షణ పర్యంతం బాల్య యౌవన కౌమార వార్తకేషు రహసి ప్రకాశే చ ఆవృత్తనావృత్త మహాపాతకాది సమస్త దురదక్షయార్థం దశ పూర్వేషాం దశా పరేషాం మధ్వంశ్యానా మాతృవంశ్యానా సర్వేషాం మిత్రూణాం చ కుంభే భాగలోకి దామాతి ప్రసంగాత కాళసూత్రాది వివిధేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యః వృత్తేస్థలే సూర్యమండల పర్యంతం ఆమోద ప్రమోద సంహోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సారూప్య సామీప్య సాయుజ్యమితి చతుర్విధమోక్షఫలసిత్యర్థం శ్రీలక్ష్మీనారాయణ ప్రేత్యర్థం భృగమరీ తత్ర కశ్యపాదిభిః కోటి చాతుర్లక్ష ప్రణానేన దివ్య వైదిక విధానేన నానావిధ శాస్త్రోక్త మార్గేణ వేదోక్త ప్రకారేణ విఘనసోక్త ప్రకారేణ హేమాద్ర కన్యాదాన ఫలావాప్త్యర్థం కన్యాదానం కరిష్యే. అస్య శ్రీమదాది నారాజనస్య అనేక కోటి బ్రహ్మాండ నాచకస్య అనంత కళ్యాణ గుణగణక గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య శంఖచక్రగదాపద్మాంకిత కోటి సూర్య ప్రకాశస్య శ్రీమతో వైకుంఠ నాచకస్య శ్రీమద్వైగానస భగవస్యాస్త్రోక్త మార్గేణ ఆంగేన చ భారస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పంచవిధ వ్యూహ ప్రవర్తమానస్య పరతద్విభవ వ్యూహంతర్యామి అర్చావతార స్వరూపస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణోన్నత్రే. ఆంగేన చ భారస్పత్య భారద్వాజ త్రయానుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూల ప్రకృతి స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయోక్షాతివశాద్ ఉత్పస్తిలయ కారణభూతస్య శ్రీ మహావిష్ణోః పరవాసుదేవ శర్మణః పౌత్రాయ. ఆంగేన చ భారస్పత్య భారద్వాజ త్రయానుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతాన్ని కుటుంబకుటమనిగిన విజృంభిత పాదార విందస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శర్మణః పుత్రాయ. ఆంగేన చ భారస్పత్య భారద్వాజ త్రయానుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటహార కేయూర దివ్యాభరణ భూషితాయ దివ్య కౌస్తుభాలంకృతాయ దివ్య పీతాంబరధరాజ దివ్యమాల్యోశోమితాయ ప్రపన్న పారిజాతాయ నిజావతారాయ స్వర్ణగరుడ వాహనారూఢాయ అచింత్యాత్మక నిత్య యౌవన
స్వభావ లావణ్య తేజో రత్నాకరాజ అఖిల జాగాధ్యాయినో అఖిల లోక పవిత్ర గోత్రాజ శ్రవణ నక్షత్రే మకర్రాసో జాతాజ శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వరాజ. రుగ్జశ్యామాదర్వణ సకల వేదాధ్యాయినే భార్గవత్ న్యోనౌప్నవాన ఔరువైదుల పంచారుషేయ ప్రవరాన్విత భార్గవత గోత్రోద్భవీ సర్వాలంకార పదై సురాంగనా సంసేవిత పాదారవింద శ్రీ మహావిష్ణో వక్షస్థల నివాసిని ఆనంద గుణాత్మిక మూల ప్రకృతి రూపాం ఉత్తర ఫల్గుని నక్షత్రే కన్యా రాసో జాతాం ఇమాం శ్రీదేవీ నాంని కన్యాం వృణేమహే వృణే త్వం ధాస్యామి. రుద్రదశ్యామాదర్వణ సకల వేదాధ్యాయిని కాశ్యపావత్సారణై ద్రువత్రయానుషేయ ప్రవరాన్విత కాశ్యపద గోత్రోద్భవీ సర్వాలంకార పదే సురాంగనా సంసేవిత పాదారవింద శ్రీ మహావిష్ణో అత్యంత మనోహరే అత్యంత సౌందర్యపదే రేవదీ నక్షత్రే మీనరాసో జాతాం కశ్యప ప్రజాపదే సంకల్పతనయాం ఇమాం భూదేవీ నాంని కన్యాం వృణేమహే వృణే త్వం ధాస్యామి. కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్జుతాం దాస్యామిష్టమేతుభ్యం బ్రహ్మలోక చికేషయేత్ కన్యాం స్వలంకృతాం సాధ్వీం సుశీలాయ సుమేధసే ప్రయదోహం ప్రయత్స్యామి ధర్మకామార్థసిద్ధయేత్ విశ్వంబరా సర్వభూత సాక్షిణ్యత్ సర్వదేవతాః మా కన్యాం ప్రదాస్యామి ప్రీణాత్ కమలాపతిః. కన్యాదాన ముహూర్తస్ ముహూర్తోస్తు సుప్రదిట్టిదమస్తు శుభం శుభం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. దివ్య కాంతి చేత ప్రకాశిస్తూ అనంత గరుడ విశ్వక్సేనాది సమస్త పరివార జనముతో భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణుడు స్వీకరిస్తున్నటువంటి ఈ కళ్యాణోత్సవ కైంకర్యంలో ఆ వైకుంఠంలో శీల రూప గుణ విలాసాదులచే శ్రీమన్నారాయణుణ్ణి సేవించే శేషపర్యంకం పైన విరాజిల్లేటువంటి శ్రీ మహాలక్ష్మి అమ్మవారు ఈ కళ్యాణోత్సవంలో స్వామివారికి కుడి ప్రక్కన ఉన్నటువంటి మరొక సింహాసనంపై శ్రీ భూరమారూపంగా ఆ జగన్మాత విరాజిల్లుతూ పెళ్లి కుమార్తెగా కళ్యాణ కాంతగా జగన్మాతగా అమ్మవారు భాసిల్లుతోంది. ఘటనాఘటన సమర్థుడైనటువంటి ఆ గరుడ వాహనుడి యొక్క అపారమైన కరుణ కోసం భక్తులందరూ కూడా ఆహారహము గోవింద నామ జపాన్ని చేస్తూ ఉంటారు. గోవిందాని పిలవగానే పలికేటువంటి పరమాత్మకి జరుగుతున్న ఈ తిరు కళ్యాణ మహోత్సవంలో కైంకర్య పరులు ఇప్పటి వరకు స్వామివారికి అమ్మవార్లకు కన్యావీక్షణ కార్యక్రమాన్ని జరిపించి నూతన వస్త్రాలను సమర్పణ చేసి మధుపర్క నివేదనాన్ని జరిపించి స్వామివారికి తిరువారాధనం చేసి తాళ్లపాక వంశీకుల చేత కన్యాదానాన్ని జరిపించి మహాసంకల్పాన్ని పఠనం చేసి ఆ మహాసంకల్పంలో అపారమైన ఈ విశ్వం యొక్క వర్ణనతో పాటుగా భూమండలం యొక్క విస్తీర్ణాన్ని భూమండలాన్ని ఏలినటువంటి చక్రవర్తులు సమస్తమైనటువంటి కాలస్వరూపమంతా కూడా ఆ మహాసంకల్పంలో పఠనం చేశారు. దీన్ని రక్షిస్తోంది, పోషిస్తోంది, పాలిస్తోంది ఎవరు ఈ భూమండలాన్ని, విశ్వానికి అధిపతి ఎవరు అంటూ మహాసంకల్పంలో విశేషంగా చెబుతూనే ఈ కళ్యాణాన్ని జరిపించటం వల్ల మనకి వచ్చేటువంటి విశేషమైనటువంటి ఫలితాన్ని కూడా తెలియచేస్తూ స్వామివారి యొక్క అమ్మవార్ల యొక్క ప్రవరలను అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చదవాలి కాబట్టి వారి యొక్క స్వామివారి యొక్క తండ్రి అదేవిధంగా పితామహుల యొక్క గోత్ర నామాలను తెలియచేస్తూ అమ్మవార్ల యొక్క ప్రవరలను తెలియచేస్తూ ఈ కన్యాదానం చేసేది మనం లక్ష్మీనారాయణ ప్రీత్యర్థం కాబట్టి లక్ష్మీనారాయణ ప్రీత్యర్థం లక్ష్మీనారాయణుడికే ఉభయ లక్ష్ములను కూడా ఇచ్చి భూమహాలక్ష్మి శ్రీమహాలక్ష్మి అమ్మవార్లనిచ్చి ఉభయ కన్యాదానం అక్కడ మనకు జరిపిస్తున్నారు కైంకర్యపరులు.
తదుపరి కార్యక్రమంగా మాంగళ్యారాధన కార్యక్రమాన్ని జరిపిస్తున్నారు సర్వమంగళాదేవతను. అదేవిధంగా శ్రీ మహాలక్ష్మి అమ్మవారినే మరలా ఆవాహన చేస్తున్నారు శ్రీ సూక్తాది పఠనాలతో. అమ్మవార్లకు ధరింపజేయబోయేటువంటి మంగళసూత్రాలకు హరిద్ర కుంకుమ చూర్ణాలతో పాటుగా గంధలేపనాలతో పుష్పాలతో అర్ఘ్యపాద్యాదులతో ఆ జగన్మాతలను ఆరాధన చేస్తూ ఉన్నారు మాంగళ్యాల రూపంలో. జగన్మాత వివిధ రూపాలలో భక్తులను అనుగ్రహిస్తూ పసుపు కుంకాలగా పుష్పాలగా మాంగళ్యంగా ఆ జగన్మాత భాసిల్లేటువంటి అపారమైనటువంటి రూపాలలో మాంగళ్యాలకు ప్రధాన స్థానం ఇవ్వబడింది. అటువంటి మాంగళ్యాలలోకి అమ్మవార్లను ఆవాహన చేసి వాటిని శ్రీదేవి భూదేవి అమ్మవార్లకు స్వామివారు ధరింపజేస్తారు. లోక ధర్మాన్ని అనుసరించి ఈ కళ్యాణోత్సవాన్ని స్వామివారు సమస్త భువనైక నాథుడైనప్పటికీ కూడా లోక ధర్మాన్ని లోక రీతిని అనుసరించి తాను కూడా పెళ్లి కుమారుడిగా అక్కడ చేయవలసినటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా స్వామివారు సమంతరకంగా శ్రీవైఖానస పండితుల రూపంలో అక్కడ స్వామివారి పక్షాన వారు నిలబడి జరిపిస్తున్నారు ఈ కార్యక్రమాన్నంతా. అదిగో అమ్మవారికి ధరింపజేయబోయేటువంటి స్వామివారి రూపుల మీద మంగళసూత్రాలపైన హరిద్రాచూర్ణాన్ని కుంకుమచూర్ణాన్ని గంధాన్ని పుష్పాలని అక్షతలను సమస్త మంగళ ద్రవ్యాలతో ఆ తల్లికి ఉపచారాలను సమర్పించిన తదుపరి ఆ మంగళసూత్రాలను మనకి దర్శింపజేసి తరువాత స్వామివారు అమ్మవార్లకు ధరింపజేస్తారు. చతుర్భుజ అభయవరద కిరీటాది ఆభరణాలతో సర్వదేవతా బృందాలతో నాలుగు గజములతో అమృత జలంతో నాలుగు గజాలు అమ్మవారిని అభిషేకిస్తూ ఉంటే వేదశాస్త్రాలు స్తుతింపబడుతూ ఉంటే జయాది అప్సరసలతో పరిచర్యలు చేస్తూ ఉంటే ఆదిత్య చంద్ర తుంబుర నారద హ్లాదిని మాయా స్వాహ స్వద భృగు సనక సనందనాదులతో సేవింపబడుతూ దివ్య సింహాసనాధిష్ఠితయై సకల కారణ కార్య కారణము గలటువంటి జగన్మాతగా సకల జన సంరక్షణ దీక్షా దక్షయై వెలుగొందేటువంటి మహాలక్ష్మి అమ్మవారు మాంగళ్య రూపంలో మనకి గోచరిస్తూ ఉంది. పరమాత్మకు సహచరిగా అనపాయనిగా సృష్టి స్థితి సంహారిణిగా సర్వశక్తి సామర్థ్యాన్ని కలిగి జగజ్జనని శ్రీ మహాలక్ష్మి దివ్య కాంచి చేత ప్రకాశిస్తూ భక్తులను అనుగ్రహించడానికి స్వామివారికి జరిగిన కన్యాదానంలో జగన్మాత తన యొక్క అపారమైనటువంటి వైభవాన్ని స్వామివారికి సొంతం చేసి భక్తులను కాపాడమని భక్తులందరి తరపున కూడా స్వామివారికి మనవి చేసేటువంటి తల్లి ఈ కళ్యాణోత్సవంతో భగవానుడైనటువంటి శ్రీమన్నారాయణుడు సంప్రీతుడై సుప్రీతుడై సమస్త జనులకు కూడా సమస్త శుభాలను సస్యవృద్ధిని మాంగళ్యాలను సర్వసంపల్లాభాలను కూడా అనుగ్రహిస్తారు. పద్మదళాయదాత్రిగా పద్మముఖిగా పద్మోద్భవగా పద్మహస్తగా పద్మముల వంటి నేత్రములతో పద్మ సరోవర క్షేత్రంలో విరాజిల్లేటువంటి శ్రీ మహాలక్ష్మి అమ్మవారు కలియుగ ప్రత్యక్ష వైకుంఠమైనటువంటి తిరుమల దివ్యక్షేత్రంలో శ్రీ మహాలక్ష్మిగా శ్రీ భూనీళా రూపాలలో స్వామివారికి చెంతకు చేరేటువంటి జగన్మాతగా అమ్మవారు తన భక్తులను అనుగ్రహిస్తోంది. అక్కడ కైంకర్య పరులు అమ్మవార్లకు ధరింపజేయబోయే మాంగళ్యాలను మనందరికీ కూడా దర్శింపజేసి స్వామివారి పక్షాన ప్రప్రథమంగా శ్రీదేవి అమ్మవారికి మాంగళ్య ధారణ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు. సమస్త జగత్తుకి కూడా సర్వ మంగళాలు చేకూరాలని ప్రార్థన చేద్దాం. గోవింద గోవింద. ప్రజాపతే సోమకం రాజానమసృజతాం తంత్రజో వేదాన్వసృజ్యంతాం తాన్ హస్తే కురుతా అతహసేతా సావిత్రీం శ్రీదేవ్యే నమః మాంగళ్యధారణం కరోమి.
ప్రజాపతి సోమకం రాజానుమృజతీతావిత్రీ భూదేవ్యే నమ మాంగళ్యధారణం కరోమి మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు శుభకం శుభం. ప్రధాన హోమం కృష్యే అతిథేన మన్యస్మాన్ ఉదయన మన్యస్మా సరస్వతేన మన్యస్మా దేవత విధ ప్రసుభ ఇమం మే వృణశ్రదేవ మధ్యాతముడయ మమ సురాత గే స్వాహ తామి బ్రహ్మణ వందమాన సదాస్తే యజమాన అవిర్భ అహేడ మానవర్భోజ్రశకం సమాన ప్రమోషే స్వాహ త్వన్నో అగ్నే వృణస్ విద్వాన్ దేవస్ హేడో వజాతి దేష్టాహ యదృష్టవని దోసోచ జానోష్మాన్ దేశాగంసే ప్రమద్యస్మ స్వాహ సత్వన్నో అగ్నో మమోపబోధేన దృష్టం జస్యా వదోవ్యష్టౌ అవజక్ష్మణోవ్రీముడికం సుభజోనయ దుస్మాహ త్వమగ్నేజాసన్యజాసన్యిద అజాసన్ హబ్దమోషే జానో దేహభేషుస్మాహ చిత్తం జస్మా చిత్తిస్వాహ ఆకూతం జస్మా ఆకూతిస్వాహ విజ్ఞానం జస్మ విజ్ఞాతం జస్మాహ మనస్వా సుకరే చత్మాహ పూర్ణమాదత్వాహ భూం భూస్వాహ భూం భూత్మాహ ఓకం సుస్వాహ భూం భూర్భూస్వాహ అతదేన్వ ముగ్గుస్థాన మదేన్వ ముగ్గుస్థాహ సరస్వదేన్వ ముగ్గుస్థాహ దేవత విధ ప్రాసావీ ప్రాణానామ్య అస్యాం చుపతి దోత్ర శ్రీనివాదత్మామినః వైవాహోత్సకర్మాగోపాసనాఖ్యో లాజహోమం కృష్యే అతదేన మన్యస్మాన్ మదేన మన్యస్మా సరస్వదేన మన్యస్మా దేవత విద ప్రసుభాయమాన్ లాజానమిత్యభిగార్యా. ఇమాం లాజానావపామే సమృద్ధికరణాన్వమా తుభ్యం జగం వదనాత్ తదగ్నిరణమన్యదా ఏన్నా ధృవప్రోదేజ్ఞో లాజానావపంది దీర్ఘాజరస్తు మే పదరే దంతా జ్ఞాతజో మమ స్వాహ. ఇమాం లాజానావపామే సమృద్ధికరణాన్వమా తుభ్యం జగం వదనాత్ తదగ్నిరణమన్యదా ఎన్నా ధ్రువబ్రోజోజ్ఞో లాజానావపంది దీర్ఘాజురస్తు మే పదిరే దంతా జ్ఞాతజో మమ స్వాహ. ఇమాం లాజానావపామి సమృద్ధికరణాన్మమ
ధ్రువప్రోధోజ్ఞౌలాజానావమందే దీర్ఘాజురస్తుమేపదిరేదంతాం జ్ఞాతజో మమ స్వాహ ఓం భూ స్వాహ ఓం భవత్ స్వాహ ఓం శుభ స్వాహ ఓం భూర్భువత్ శుభ స్వాహ దదేన్వమగ్గుస్తాన్మదేన్వమగ్గుస్తాః సరస్వదేన్వమగ్గుస్తాః దేవదవిద ప్రాసామేహ ప్రాణానాభ్యాం అస్యాం చుపదిదో శృణివాదత్వామినః వైవా గోచకన్మాంగం ఉపాసనాఖ్యౌ సర్వదోచ ప్రాయశ్చిత్తార్థం అదో దేవాదివిష్టం ఘోష్యే అతిదేనమన్యస్వాన్మదేనమన్యస్వాదేనమన్యస్వాన్ దేవదవిద ప్రసభావం మదో దేవావంతునో విక్రమే పృథివ్యా సప్తదామపి స్వాహ ఇదం విష్ణుపచక్రమే త్రేదానతదే పదం సమూఢమస్య భాగం త్రయ స్వాహ త్రీని పదావిచక్రమే విష్ణుర్గోపాదాభ్యః తదో ధర్మాణి ధారయన్ స్వాహ విష్ణోకర్మాణ పుష్కలేదో ప్రధాన పుష్పతే ఇంద్రశ్రయోజ్జసగా స్వాహ తద్విష్ణో పరమం పదకం తదా పుష్ఠంత శౌర్యః దివే వదక్షణాత దగ్గుస్వాహ తద్విప్రాజో పుణ్యవోజా కృమాగం తస్కమిందదే విష్ణోర్గత్ పరమం పదగ్గుస్వాహ ఓం భూ స్వాహ ఓం భువత్మహ ఓకం చోత్మహ ఓం భూర్భవత్ వత్మహ అతదైన్వమగ్గుస్తానమదైన్వమగ్గుస్తాః సరస్వదైన్వమగ్గుస్తాః దేవదవిద ప్రాసామేహ ప్రాణానాయమ్యాస్యాం స్వదిదౌ శ్రీ శ్రీనివాదత్వామినః వైవాగోత్సగన్మాంగముపాసనాఖ్యౌ ఉపరిట్టాదంత హోమం కృష్యే అతిదైనమన్యస్వానమదైనమన్యస్వా సరస్వదైనమన్యస్వా దేవదవిద ప్రసభ ఎదత్సక్రమణోత్పరేరుజం జిద్వాన్యో నమహాకరం అగ్నిసత్విట్టుకుద్వాంతర్భగ్గుత్సుకృతం కరోత స్వాహ అగ్నయే సుతహృదావదీనా కామానాకుంతమత్రిత్రే స్వాహ అగ్నయే స్వాహ అగ్నేనాదాయ స్వాహ అగ్నేనపతయే స్వాహ ప్రజాపతయే స్వాహ ఇంద్రాయ స్వాహ విశ్వేభ్యో దేవేభ్య స్వాహ సర్వాభ్యో దేవతాభ్య స్వాహ సర్వత్రైవాదిట్టకం సర్వత్రైవానాదిట్టం దైవతముష్మై స్వాహ అగ్నయే సుష్టకృతయ స్వాహ వాస్తుపతే నమో వాస్తుపతయే స్వాహ యన్మ ఆత్మాపూ దగ్నిస్తత్ పునరాగా జాతవేదావచర్హణే స్వాహ పునరగ్నిచక్షురదాత్ పునరింద్రో బృహస్పతి పునర్మే వాయుమాజక్తనాదిత్యవక్షో స్వాహ ఇష్టేభ్య స్వాహ వసననిష్టేభ్య స్వాహ వేజురత్యే స్వాహ నిష్కృత్యే స్వాహ దూరాద్యే స్వాహ దైవీభ్య స్వాహ తనూభ్య స్వాహ సమృజ్ఞే స్వాహ సర్వసమృజ్ఞే స్వాహ సమిదసే తేజోసే తేజోమిదే స్వాహ జమస్య దేవ మృత్యోర్మోబాహి స్వాహ సోమస్య దేవ చిత్తం మే బాహి స్వాహ వాజోర్ధమే ప్రాణాన్ మే బాహి స్వాహ బ్రహ్మణోదమే బుద్ధిం మే బాహి స్వాహ సప్తదాగ్నే సమద సప్త రుష్మా సప్తృషయత్తప్తదామ ప్రియాణి సప్తహోత్ర సప్తదాత్వాయంత సప్తజో నిర్రార్పణ స్వాహ కృతైన స్వాహ అగ్నిర్భుక్త గుస్వాహ వేదర్భుక్త గుస్వాహ జోర్భుక్త గుస్వాహ పృథివీ భుక్త గుస్వాహ అగ్నిర్జీర్ణం వేదర్జీర్ణం జోర్జీర్ణం పృథివీ జీర్ణం వోషణమాస్త్రం దేవదీర్ణ గుస్వాహ వృతదాన విద్వాన పూర్ణమాహుతింజహోమి మనసా ప్రజాపతయే స్వాహ ఆద్యశేషం ఇంద్రాజజహోమి స్వాహ అతిదేన్వమగ్గుస్తానమదేన్వమగ్గుస్తాః సరస్వతేన్వమగ్గుస్తాః దేవదవిద ప్రాసామేహ అహమాయక దేవతాభ్యో నమః యదా సుకృదాత్తాన్ ప్రతిష్టాపజాం క్షమణార్థం క్షేమాయ పునరాగమనాయ చ పశ్చిమతపర జమపణయ దక్షిణతపర జమపణయ సర్వాన్ ప్రసమోహ్యా గ్రంథి విసృజ్యాభిప్రోక్ష్యాప్యాయంతామితి జుహోతి ఆప్యాయంతామాభవోషదజోమరుత వృషస్వతటోనో విడ్డిమేరయస్వాహ శుద్ధ్యంతాందే వసదనకుం శుద్ధ్యంతాందే వసదన భూతిస్మాతేర్లవదే నిత్యకం ధర్మయజ్ఞ కృతం భవేత్ అగ్నిరమార్దజోద్భూతిః ఆదిత్యస్సో మో నమః త్రయాయుషం జమదగ్నే కశ్యపస్య త్రయాయుషం దేవానాం త్రయాయుషం తన్మే అస్తు త్రయాయుషం
దీర్ఘాయుత్వాజ బలాజ తదాజ తదంతవచ్చ జయత్రజాజుషం ఆ పోజిట్టామ యోప భక్తానవ ఉర్జేతనాథన మహేరణా జతక్త జయజోమత్సవత మోర దత్తస్య బాధిక తేన వృతదేరువ మాతరహ తత్వారంగమామ భోజత్తక్త జా జన్మద ఆపో జనగదాజన ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఏమి నోము ఫలమో ఇంత ప్రొద్దొక వార్త వింటిమ బలలార వీనులలర మన యశోద చిన్ని మగవానిగనెనట చూచివత్తమమ్మ సుధతులారా అంటూ ఏ తపస్సులు ఏ యజ్ఞాలు చేయకుండానే ద్వాపరవాసులు దేవకీనందనుడైనటువంటి స్వామివారిని దర్శించుకుని దేవతలను మించిన ధన్యులైతే ఈ రోజున స్వామివారికి అమ్మవార్లకు జరుగుతున్నటువంటి ఈ వైవాహిక మహోత్సవంలో అమ్మవార్ల పక్షాన స్వామివారు చేసినటువంటి లాజహోమాన్ని ఆ యజ్ఞాన్ని మనందరం కూడా వీక్షించాము. తన భక్తులందరికీనేమో ఏ యజ్ఞాలు చేయకుండా తన యొక్క దర్శన భాగ్యాన్ని ప్రసాదించిన స్వామి ఎంత దయలేకపోతే తాను మాత్రం లోకధర్మాన్ని అనుసరించి మామూలు పెళ్లి కుమారుడిలాగా పెళ్లి కుమార్తెల పక్షాన లాజహోమాన్ని జరిపించి పేలాలను అప్పాలను యజ్ఞ ద్రవ్యంగా యజ్ఞేశ్వరుడికి సమర్పణ చేసి పూర్ణాహుతి పూర్తి చేసుకుని స్వామివారు తిలకాన్ని యాగ రక్షను ధరించి అమ్మవార్లకు ధరింపజేసి యజ్ఞ ముఖంగా భగవంతుణ్ణి ఏ విధంగా ఆరాధించాలో మనందరికీ కూడా ప్రబోధిస్తున్న స్వామి ఎంతో కరుణతో చిద్విలాసుడై మీ అందరికీ నేనున్నాను అంటూ మనకి తెలియజేస్తూ మనల్ని రక్షించేది కొండల రాయడేనన్నటువంటి విషయాన్ని మరొకసారి మనకి తెలియజేస్తూ అటువంటి స్వామి అపార కరుణా సాంద్రుడై మనందరికీ కూడా దర్శనాన్ని అనుగ్రహిస్తున్నారు. చిత్రం తదేతత్ చరణారవిందం చిత్రం తదేతత్ వదనారవిందం చిత్రం తదేతత్ నయనారవిందం చిత్రం తదేతత్ వపు అస్య చిత్రం. చూడండి స్వామివారి యొక్క నేత్రాలు పద్మాలు, స్వామివారి యొక్క ముఖ పద్మం, పాదపద్మాలు, ఇలా శరీరమంతా కూడా పద్మాలతో విరాజిల్లేటువంటి స్వామి చాలా విలక్షణంగా చిత్రాతి చిత్రంగా కనపడుతున్నారు. అటువంటి స్వామివారి కళ్యాణంలో పూలబంతుల ఆటకు బదులుగా అక్కడ వారణమాయిర కార్యక్రమాన్ని తాళ్లపాక వంశీకుల చేత శ్రీవైఖానస కైంకర్య పరులు ఆడుతున్నటువంటి ఆటను మనందరం కూడా దర్శిస్తున్నాం. తదుపరి అంగంగా పుష్పమాల పరివర్తనాన్ని అక్కడ కైంకర్య పరులు నిర్వర్తించబోతున్నారు. సమస్త దేవతా పరివారాలు, వైఖానస కైంకర్య పరులు, వేద పండితులు, అధికారులు అందరూ కూడా ఈ స్వామివారి యొక్క కళ్యాణోత్సవంలో విశేషమైనటువంటి స్వామి అనుగ్రహాన్ని పొందడం కోసం శ్రద్ధగా స్వామి పట్ల భక్తితో స్వామి ఎడల అపారమైనటువంటి అనురక్తితో స్వామిని శరణు వేడుతూ ఉంటారు. కలియుగంలో ఆ సర్వేశ్వరుడైనటువంటి స్వామిని సకారంగా ధ్యానించిస్తేనే మనకి ఏకాగ్రత దొరుకుతుంది. కాబట్టి ఆ దేవదేవుణ్ణి సాక్షాత్కరించుకోవడానికి ఎన్నో విధాలైనటువంటి సేవలను శ్రీవైఖానస ఆగమం స్వామివారికి నిర్వర్తిస్తూ ఉంటారు. అటువంటి స్వామి పుష్పమాల పరివర్తనంలో తన మెడలో ఉన్నటువంటి పుష్పమాలికను ప్రప్రథమంగా శ్రీదేవి అమ్మవారికి అలంకరింపజేస్తే ఆ తల్లి తన మెడలో స్వామి అలంకరించిన పుష్పమాలికని తిరిగి స్వామికి సమర్పణ చేస్తోంది జగన్మాత శ్రీ మహాలక్ష్మి అమ్మవారు. అదిగో అమ్మవారు స్వామివారికి అలంకరింపజేసినటువంటి పుష్పమాలికను చూడడం కూడా పుణ్యమే. తదుపరి స్వామివారు పుష్పమాలికను భూదేవి అమ్మవారికి సమర్పణ చేస్తూ ఉన్నారు. ఈ పుష్పమాల పరివర్తనం తరువాత నూతన వధూవరులు జగత్తుకి ఆది దంపతులై లక్ష్మీనారాయణులై సమస్త భక్తుల హృదయాలలో దాగి ఉన్నటువంటి సమస్త సంకల్పాలను, బాధలను, దుఃఖాలను పోగొట్టి
ఆర్తితో పిలిచేటువంటి భక్తుల యొక్క మొరలను ఆలకిస్తూ అనుగ్రహించేటువంటి పరంధాముడు శ్రీమన్నారాయణుడు. స్వామి పుష్పమాల పరివర్తనానంతరం ఉభయ నాంచారులు కూడా స్వామివారి చెంతకు వేంచేపు చేస్తారు. ఆ తదుపరి స్వామివారు అమ్మవార్లు భక్తులను అనుగ్రహిస్తారు. ఆ తదుపరి అక్షతారోపణ కార్యక్రమం, ఆనంద కర్పూర నీరాజనం, మంగళ నీరాజనాలను స్వామికి సమర్పణ చేస్తారు. వచ్చినటువంటి అతిథులందరికీ కూడా తాంబూలాది సమస్త సత్కారాలను కూడా స్వామివారు ఆ పెళ్లి పెద్దలు అందజేస్తారు. వచ్చిన భక్తజనానికి స్వామివారి యొక్క వివాహ భోజనాన్ని కూడా ఆ ప్రసాదంగా స్వీకరిస్తారు, ప్రసాదంగా అందజేస్తారు. అసలు ఈ కళ్యాణోత్సవాన్ని చూడడమన్నా, కళ్యాణోత్సవంలో పాల్గొనాలన్నటువంటి సంకల్పమన్నా కేవలం స్వామి యొక్క పరిపూర్ణ అనుగ్రహం ఉన్నవారికి మాత్రమే సాధ్యమవుతుంది. అదుకో శిరస్సుకి ఒక పట్టు వస్త్రాన్ని ధరించి అక్షతారోపణ తలంబ్రాల కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు. అలనాడు అన్నమయ్య పాడిన పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనీ పెళ్లి కూతురు అంటూ అమ్మవార్లు నవ్వుకుంటున్నారట. స్వామివారు తలంబ్రాలు పోస్తూ ఉంటే నవ్వుకుంటూ ఆ దంపతులు ఈ తలంబ్రాలు పోసుకుంటూ సమస్త జగత్తుకి కూడా సస్యవృద్ధిని ప్రసాదిస్తున్నారు. గోవింద గోవింద. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు.
నమః.